ఎస్, ఒక హీరో ఒక సినిమా చేయడమే కష్టం, ఒక సంవత్సరంలో చాలా కష్టపడతారు. అలాంటిది నానిగారు ఈ సంవత్సరంలో 2 సినిమాలు అండ్ కంటిన్యూస్గా మూడు, అంటే మన బ్యానర్లో 2, అంటే మన బ్యానర్లో 2 కాబట్టి, అంటే కంటిన్యూస్గా చెయ్యడం ఆ ప్రాసెస్ అనేది ఇట్స్ వెరీ 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 హార్డ్ టేకింగ్ అండ్ చాలా హార్డ్ వర్క్తో కూడింది. అండ్ అందరు ఫ్యాన్స్ తరఫు నుంచి మేము మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇంకా ఇలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. సాధారణంగా ఇలాంటి ఆడియో ఫంక్షన్ కానీ ఏమన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు నాకు టెన్షన్ ఉంటుంది. మామూలుగా వచ్చే ముందే థ్యాంక్ యూలు చెప్పడం మర్చిపోతానేమో ఎవరికైనా పేర్లని, ఈరోజు కంగ్రాట్స్ చెప్పడం మర్చిపోతానేమో అని టెన్షన్ ఉంది. ఇన్ని టీంలు ఇంతమంది కూర్చొని ఉంటే ముందు ఎవరెవరిని మర్చిపోతామని టెన్షన్ ఉంది. బట్ హోల్సేల్గా చెప్పేస్తాను, అందరు కంగ్రాట్స్ ఏమనుకోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుగారి గురించి మాట్లాడాలి. రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ద ఐకానిక్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు సినిమా. నౌ ఆయన నాకు థ్యాంక్ యూ. సో నాకు మామూలుగా అంటే రాజుగారు బాల్ ఈ 6 బాల్స్ అన్నది ఇయర్ ఇలా కంపేర్ చేస్తున్నారు కానీ, కాబట్టి ఆయన లాజిక్లోనే చెప్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఓకే, కానీ నాకు ఎప్పుడు బ్యాటింగ్ వచ్చేది కాదు, అంటే బ్యాటింగ్ ఛాన్స్ వచ్చేది కాదు, బ్యాటింగ్ వచ్చు బట్ ఎప్పుడు 9th డౌనో 10th డౌనో అలా పంపించేవాళ్ళు. సో ఎప్పుడు బ్యాట్ పట్టుకొని అప్పుడప్పుడు ప్యాడ్స్ కూడా వేసుకొని రెడీగా ఉండేవాడిని, నా ఛాన్స్ వచ్చేది కాదు. సో ఆడదామంటే ఆడే ఛాన్సే వచ్చేది కాదు. అలాంటిది మీ ఈ గోల్డెన్ ఇయర్లో 6 బాల్లో 2 బాల్లు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, బాగా ఆడానని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. అండ్ రాజుగారి విషయానికి వస్తే నాకు ఒక ఏదైనా ఇప్పుడు ఒక పాట దేవి పంపించినప్పుడు కానీ లేదంటే ఒక టీజర్ అప్పుడే కట్ అయినప్పుడు కానీ ఆయన కావాలంటే నాకు వాట్సాప్లో పంపించచ్చు, కానీ ఎప్పుడు వాట్సాప్లో పంపించరు. నేను ఎక్కడున్నానో కనుక్కొని షూటింగ్లో ఉంటే షూటింగ్ దగ్గరికి అక్కడికి కారు వేసుకొని వచ్చి షూటింగ్ షార్ట్ గ్యాప్లో ఒకసారి రా బయటకు అని చెప్పి తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి ఫుల్ సౌండ్ పెట్టి పాట వినిపిస్తూ నా మొహం చూస్తారు. అంటే ఆ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కావాలంటే ఒక ట్యూన్ వచ్చింది లేదంటే సాంగ్ వచ్చిందని మనకు వాట్సాప్ చేసేయచ్చు. ఇంకా ఒక చిన్నపిల్లోడ్లాగా ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్న ఒక ప్రొడ్యూసర్ లాగా ఆ పాట వినిపించేటప్పుడు ఎక్సైట్మెంట్ చూడాలి, వాళ్ళ రియాక్షన్ చూడాలని. ఇన్ని సినిమాల తర్వాత అంత ప్యాషన్ మనం చాలామందిలో చూడలేము, చూడడం కూడా. అండ్ అటువంటి ప్యాషనే ఐ థింక్ టుడే ఈరోజు 1 ప్రొడ్యూసర్గా ఆయన నిలబెట్టింది. సో కంగ్రాచులేషన్స్ అంబేద్కర్ గారు. ఇది నేను ఓన్లీ 2 వ్యక్తుల్లో మాత్రమే చూశాను నా కెరియర్ మొత్తంలో, నేను దగ్గరగా పనిచేసిన వాళ్ళలో ఒకటి ఆదిత్య చోప్రా, రెండోది దిల్రాజ్ గారు, అక్కడ యశ్రాజ్, ఇక్కడ ఎస్విసి. అండ్ చిన్న ప్రతి చిన్న డీటెయిల్కి ఎక్సైట్ అవుతారు, ఆడియన్స్లో ఫీల్ అవుతారు, అంత ప్యాషన్ వాళ్ళలో కనపడింది. అండ్ ఈ మధ్య యాక్చువల్లీ ఒక చిన్న ఏదో ఐడియా, ఇంట్రెస్టింగ్ ఐడియా అనిపించి దాన్ని ప్రొడక్షన్ చేద్దామని ప్రొడక్షన్లో దిగాను. దిగిన తర్వాత అర్థమవుతుంది ఇది అంత కష్టం. రాజుగారు సినిమా ఇది చేసిన తర్వాత చెప్తున్నాను, ఒకే సంవత్సరంలో అసలు ఇంత ఈ ట్రాక్ రికార్డ్ ఏంటి ఫస్ట్ నుంచి, అది కూడా ఒకే సంవత్సరంలో ఇన్ని సినిమాలు తీసి అన్ని హిట్లు కొట్టారంటే మా నేను లోకల్ బాబు స్టైల్లో చెప్పాలంటే మీరు గ్రేట్ సార్, మీరు గ్రేట్ సార్. మా ఎంసీఏ స్టైల్లో చెప్పాలంటే, సో వన్స్ అగైన్ అక్కడ నేను లోకల్ టీమ్ అందరూ ఉన్నారు. ఇయర్ బిగినింగ్లో ఇంత గ్రాండ్గా అంత సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టడానికి కారణమైన టీం అందరికీ కంగ్రాచులేషన్, త్రినాథరావు గారు, ప్రసన్న, నవీన్, కీర్తి అండ్ వేణు గారు, అండ్ మా రైటర్స్ కూడా ఇక్కడ ఉన్నారు అందరికి, మా హర్షిత్ మా కష్టాలన్నీ చూశాడు దగ్గరుండి, అండ్ శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాంటి ఒక సక్సెస్ని ఇచ్చినందుకు. అండ్ తర్వాత ఎంసీఏ విషయానికి వస్తే దీంతో ఆబ్వియస్లీ మాకు అంటే చాలా టెన్షన్ ఉండింది నిజంగా. నాకు వేణు చెప్పినట్టు అందరూ 6లు కొడుతూ వెళ్ళిపోతే ఏమన్నా కొంచెం తేడా వస్తే అందరూ మన మీద పడిపోతారని తెలిసిపోయింది. ఓకే, అసలు సో ఆయన కూడా రాజుగారికి కూడా టెన్షన్ ఉండింది అందరూ. సో ఎంత భయం పడుతూనే ఉన్నాం, పూర్తిగా కాన్ఫిడెంట్గా కూడా లేవు. అంటే చివరికి సినిమా చూసుకున్నాం, బాగుందనుకున్నాం, అంతా ఓకే, కానీ ఏదో చిన్న భయం నడుస్తూనే ఉంది. అండ్ ఈరోజు ఆ భయాలు ఏమీ అక్కర్లేదని ప్రేక్షకులే వర్డిక్ట్ ఇచ్చారు కాబట్టి కంప్లీట్గా ఆ సెలబ్రేషన్ ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఎంసీఏ టీమ్ అందరికీ. సమీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ విజువల్స్. అండ్ ఈ ఇయర్ నాతో పాటు 2 బాల్లు ఆడిన వ్యక్తి ఆయన. సో అండ్ దేవి,
మా ఇద్దరు ఎప్పటి నుంచో పనిచేద్దాం అనుకుంటున్నాం. అలాంటిది ఈ సినిమాకి ఈ ఇయర్ కుదరటం, అది కూడా రెండు సినిమాలు ఒకే ఇయర్లో కుదరటం, అండ్ రెండు సూపర్ హిట్స్ అవ్వటం, బ్లాక్ బస్టర్స్ అవ్వటం, థ్యాంక్ యూ సో మచ్ దేవి, థ్యాంక్స్ లాట్. అండ్ ఇది ఐ హోప్ ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వేణు తను తను వెయిట్ చేసిన దానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది తనకి, అండ్ అందులో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఫస్ట్ నుంచి ఆన్ స్క్రీన్ మిడిల్ క్లాస్ అబ్బాయి రోల్ నేను చేస్తే ఆఫ్ స్క్రీన్ మిడిల్ క్లాస్ అబ్బాయి వేణు, అంటే తన తన లైఫ్లోంచి లేదంటే తను నిజంగా ఫీల్ అయ్యి జెన్యున్గా సిన్సియర్గా చేసుకున్న కథ అది. అండ్ ఈరోజు అంత మంచిగా ప్రజెంట్ చేశాడు కాబట్టి ఎవరి కోసం అయితే చేసామో, ఏ ప్రేక్షకుల కోసం అయితే చేసామో వాళ్ళు అంత ఎంజాయ్ చేయగలుగుతున్నారు, అండ్ టీం అందరికీ కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ భూమిక గారు, నేను నేను పనిచేసిన వాళ్ళలో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఈరోజు దాకా. అండ్ ఈ ఈ ప్రాసెస్లో నిజంగా నేను తెలియని ఒక బాండ్ ఏర్పడిపోయింది. భరత్ ఠాకూర్ నాకు అన్నోక తెలియదు కానీ ఆవిడ మాత్రం నాకు వదిలిపోయింది బయట, అంటే నిజంగా అలాంటి ఒక ఫీలింగ్ వచ్చేసి నిజంగా ఆవిడ చూసినప్పుడల్లా నేను నిజంగా ఎవరు మా వదిన అన్నట్టు ఫీల్ అవుతున్నాను ఈ సినిమా తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇట్ వాజ్ ఎ గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఎవరైనా మర్చిపోతే ఇమీడియట్గా టక్కుమని గుర్తు చేయండి. ఓకే, సో మే యాక్చువల్లీ ఇయర్ శతమానం భవతితో స్టార్ట్ అయింది, అండ్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అండ్ రాజుగారు ఎంత ఆరు సినిమాలు సక్సెస్లు బ్లాక్ బస్టర్లు సంగతి పక్కన పెడితే రాజుగారు పర్సనల్ లెవెల్లో శతమానం భవతి గురించి ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో నాకు తెలుసు. సో శతమానం భవతి టీం అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్. అండ్ సినిమా పేర్లు కూడా నేను చూసి చదవాల్సి వస్తుంది, అంటే అన్ని పేర్లు ఉంటే ఎక్కడ గుర్తుపడతా. సో అండ్ నెక్స్ట్ నేను లోకల్ ఆబ్వియస్లీ మన టీము, అయితే గ్రేట్ జాబ్ గైస్, ఇరకొట్టి సార్. ఓకే, ఆ తర్వాత ఫిదా. ఫిదా నాకు నిజంగా నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమా ఈ మధ్యకాలంలో. అండ్ శేఖర్ గారు బ్రిలియంట్ ఫిల్మ్ సార్, అండ్ నాకు సాయిపల్లి ఎంసీఏ షూటింగ్ జరుగుతున్నప్పుడు తానే తీసుకెళ్ళింది నన్ను సినిమాకి. మన సినిమాక్స్లో కరెక్ట్గా ఒక పర్టికులర్ సీన్ ఉంది, ఆ చిన్న ఆ పెళ్ళి అప్పుడు ఆ కుంగు లాక్కున్నప్పుడు ఒక రీరికార్డింగ్ స్టార్ట్ అవుతుంది, అండ్ నేను చెప్పకూడదు కానీ థియేటర్లో ఏడ్ చేశాను, ఎవరైనా చూసే లోపల కవర్ చేసుకున్నాను. అంత ఒక ఇమోషనల్ మూమెంట్, అలాంటి ఒక ఇమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫిల్మ్ అది, బ్యూటిఫుల్ ఫిల్మ్. వరుణ్, పల్లవి, ఎవ్రీబడి, ద హోల్ టీమ్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ టీజే. ఓకే, ఫర్ హరీష్ ఎనర్జీ అండ్ బన్నీస్ ఎనర్జీ. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవడంలో ఆశ్చర్యమే లేదు, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెక్టెడ్, సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఫర్ దేవి ఆల్సో, యా, అండ్ రాజాది గ్రేట్. ఎస్, రవి అన్న ఈరోజు ఇక్కడ లేరు, ఆయన ఒంట్లో బాగాలేదు, నేను ఇందాక యాక్చువల్లీ మెసేజ్లో కూడా మాట్లాడుకున్నాం. అండ్ అనిల్ గారు, ఫస్ట్ నుంచి ఐ ఫీల్ ద కైండ్ ఆఫ్ కామెడీ టైమింగ్ యూ హ్యావ్, అండ్ మీ రైటింగ్కి రవితేజ గారు లాంటి ఒక యాక్టర్ పడితే అది మిస్ అయ్యే ఛాన్సే లేదు, అండ్ యూ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ వన్స్ అగైన్. అండ్ నేను ఇప్పుడు కూడా చెప్తాను, మీరు మీరు ఫ్యూచర్లో కానీ, రవి అన్న ఫ్యూచర్లో కానీ, మీ ఇద్దరికి ఎప్పుడు హిట్ అవసరం ఉన్నా, సూపర్ హిట్ అవసరం ఉన్నా కలిసి పనిచేయండి, చాలా సెట్ అయిపోద్ది. ఓకే, సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్, మెహరీన్ కంగ్రాచులేషన్స్. లాస్ట్ ఎంసీఏ ఇప్పుడే చెప్పాను కాబట్టి మళ్ళీ ఎక్కొట్టేశారు వాయిస్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ఇంటికి వెళ్ళి దిష్టి దించుకోండి, థ్యాంక్ యూ. సూపర్ సార్, మీరు కూడా ఎరుక్కోండి సార్, ఇవాళ అసలు ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా అందరినీ చెప్పేశారు. అండ్ ఎస్, ఇప్పుడు మన క్యాప్